హలో హలో ఈ నెంబర్ కి ఫోన్ చేస్తున్నారండి. అహం బ్రహ్మాస్మి రాంగ్ నెంబర్ ఏమన్నా వస్తుందండి? మాకైతే ఐడియా లేదు సార్. యూట్యూబ్ ఛానల్ ఇది. ఈ నెంబర్ కి 2-3 సార్లు చేశారు వరుసగా, అందుకని చేశాను నేను. ఓకే, అహం బ్రహ్మాస్మి ఛానల్ అండి. అవునండి. హలో, అవును చెప్పండి. మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ అసలు కంటెంట్ ఏంటో తెలియకుండా మీకు నచ్చినట్టు ఒక అసెంప్షన్కి వచ్చేసి మీకు తోచినట్టు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మేము చాలా వీడియోలు చేసాం మేడం, దేని గురించి మీరు చెప్పండి. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి గురించి, ఆయన గురించి, మీ సంస్థ నుంచి నేను చాలా మంది మీద చాలా వీడియోలు పెట్టాము. మీ సంస్థ వాళ్ళకి అసలు సంస్కారమే లేదు, ఫోన్ చేస్తే బూతులు తిట్టడం తప్ప ఎవరు ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్పడం లేదు. దీన్ని బట్టి మీ సంగతి నాకు అర్థమైపోయింది. ఓకే, మీరు మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని, అసలు ఏం ఒక మనిషి ఒక గురువు గురించి ఏమి తెలియకుండా అలా ఎలా అప్లోడ్ చేయగలుగుతారు? గురుగారి గురించి ఎంతవరకు తెలుసు, తెలియకపోతే తెలుసుకుని మీరు ఆ ప్లేస్ విజిట్ చేసి అసలు ఏం జరుగుతుందో కనుక్కొని ఎన్ని ఇయర్స్ గా గురుగారు అలా సర్వీస్ చేస్తున్నారో తెలుసుకుని అప్పుడే మాట్లాడండి. ఒప్పుకుంటాం, ఆయన ఈ సర్వీస్ ఆల్మోస్ట్ ఒక 72 ఇయర్స్ గా చేస్తున్నారు. లేదండి, మీరు మమ్మల్ని తప్పన్నారు కరెక్టే, ఒప్పుకుంటాం, కానీ అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా చూసుకోవాలి కదండి. వేదాలు తప్పండి కరెక్టా? మీ వెబ్సైట్ లో వేదాలు వీటన్నిటిలో కూడా కరెక్ట్ గా లేదండి. గురువుగారు దేన్ని విమర్శించరు, ఉన్న ఫ్యాక్ట్ ని చెప్తారు. మీరు కావాలంటే మీరు వచ్చి మెడిటేషన్ చేసి గురువుగారు చెప్పిన ప్రాసెస్ ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో 4:30 లేచి 4:30 కరెక్ట్ 4:30 నుంచి 6 వరకు ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రస్థాన ధ్యానం జరగాలి. అది జరిగినప్పుడు మీకు కనెక్టివిటీ డైరెక్ట్ గా వచ్చి ఆ దాంట్లో మీరు రిసీవ్ చేసుకునే కాస్మిక్ ఎనర్జీలో మీ బాడీలో కానీ మీ మైండ్ లో కానీ మీ న్యూరాన్ ఫంక్షన్ లో కానీ మీ సెల్ లెవెల్ నుంచి కానీ జరిగే చేంజెస్ అనేది ఆటోమేటిక్ గా మీ ఇంపల్సివ్ రియాక్షన్స్ కానీ మీ అంతటి మీరు కంట్రోల్ చేసుకోగలరు. ఒక్క నిమిషం అండి, నన్ను మీరు మాట్లాడాల్సింది మీరు మాట్లాడేశారు యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు నేను చెప్పి ఎందుకంటే మేము గురువు గారిని గత 12 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను. సమాధానం చెప్పలేదు కదా యూట్యూబ్ లో. నేనేమో అడిగాను, నేను రెండు ప్రశ్నలు వేసాను. నేను వేసిన మొట్టమొదటి ప్రశ్న, ఆ యూట్యూబ్ మీరు చేసిన ఛానల్ వీడియో కూడా పూర్తిగా చూసే మనసు ఒప్పక ఎవరి గురించో మీకేం రైట్ ఉంది అలా చెప్పడానికి? ఒక జెన్యున్ గా ఉన్న గురువు గురించి కానీ, ఒక జెన్యున్ గా ఉన్న ట్రస్ట్ గురించి కానీ ఎవరంతట వాళ్ళు, మా అంతటా మేము అందరం వేసుకుని చేసుకుంటాం. ఏమన్నా ఫంక్షన్ ఉంటే గురువు గారు మా వెనకాల ఉండి కోటి మాకు ఎంత ఎనర్జీ అంటే ఎంత ఎనర్జీ ఇచ్చి నడిపిస్తారు మమ్మల్ని అన్ని విషయాల్లో. మరి ఏం తెలియకుండా మీరు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ గురువు గారు నలుగురులోకి వచ్చి చెప్తారా? చెప్తారు. అది పరకాయ ప్రవేశం కూడా మీడియం షిప్ అని రాస్తారు. తర్వాత వేదాల్లో తప్పులు ఉన్నాయి, అవన్నీ ఇన్కంప్లీట్, అసలు విషయం నేనే కనిపెట్టానని చెప్తారు. అసలు విషయం నేను కనిపెట్టానని చెప్పలేదు గురువు గారు. మీరు మిగిలిన వీడియోలు అన్ని చూసారా? మీ గురువు గారు అంటారు నచ్చితే ఆ గురువు దగ్గరికి వెళ్ళి, మీకు ఏ గురువు నచ్చితే ఆ గురువు గారిని ఫాలో అవ్వండి. మీ గురువు గారు అని మీకు ఏం రైట్ ఉన్నారు అలా మాట్లాడారు చెప్పండి ఒకసారి. మా రైట్లు మాకు ఇప్పుడు మీకు ఈ గవర్నమెంట్ వైజ్ ఉండొచ్చు, కానీ అంతేగాని మా గురువు గారిని అనే రైట్ మీకు అసలు లేదు. ఎవరిని అనలేదు, మీ గురువు గారు వేదాలను తప్పు పడలేదు. మరి అక్కడ అక్కడ చెప్పిందంత ఏంటండి మీరు? సరే అండి, మీకు నచ్చకపోతే మీ సంస్థకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా సంస్కారం లేదు. ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పే ఓపిక లేదు, ఇదే ఓపిక అసలే లేదు. రండి, వచ్చి ఏంటో జరుగుతుందో తెలుసుకోండి, అప్పుడు అందరూ అక్కడ కూర్చునే మాట్లాడదాం డైరెక్ట్ గా.
ఫోన్ లో సమాధానం చెప్పినోడి ముందు మేము మీరు ఇలా మాట్లాడారు కదా అని మిమ్మల్ని నేనైతే ఏం ఆ మాట అనలేదు. సంస్కారం లేదని అంటున్నారు, మేము అలా మాట్లాడినా కూడా నేనైతే మిమ్మల్ని ఏమనలేదు. మీ సంస్థకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా సంస్కారం లేదు, ఫోన్ చేస్తే బూతులే. నేను ఎవరిని తిట్టలేదు, కావాలంటే 100 మంది చేస్తారు, అందరూ బూతులు తిట్టడు ఫోన్ ఎత్తితే. ఎవరికి ఎందుకంటే కోపం వచ్చినప్పుడు తిడతారు, మీరు అన్న మాటలు ఆ వీడియోలో అలా ఉన్నాయి కాబట్టి తిడతారు. అంటే ప్రశ్నకి సమాధానం చెప్పే సంస్కారం కూడా లేనప్పుడు ఇంక నేనేం మాట్లాడాను మీతో. మీరు గురువు గారు రాసిన ఒక్క బుక్ అయినా చదివారా? నేను అసలు ఏమడిగాను, ఒక్క పుస్తకం అయినా చదివారా మీరు? మీరు అసలు ఉపనిషత్తులు వేదాలు భగవద్గీత చదివారా? ఉపనిషత్తులు వేదాలు భగవద్గీత అప్పుడు జరిగిన యుగాలకు సంబంధించి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం మోసం చేసే వాళ్ళే ఉంటారు తప్ప మనకి జెన్యున్ గా న్యాయం జరిగేది ఎక్కడ ఉండదు. అది ఇప్పుడు బయటపడి పిల్ల మీ సంగతి, ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ అప్పుడెప్పుడు రాసిన ఆ కాలానికి అవి ఇప్పటికి అప్లికబుల్ కాదని చెప్తున్నారా లేదా మీరు? మీరు అదే ధోరణిలో ఉండండి, మనుషులకి నేను చెప్పాను కదా మీరు అదే ధోరణిలో ఉండండి. మీరు కానీ మీకు మాత్రం మా గురువు గారిని కానీ మా గురువు గారిని అనే రైట్ కానీ ఎలాంటి విధంగా మీకు ఏ విధంగా ఉపనిషత్తులు అవన్నీ అప్పుడెప్పుడు రాసుకున్నారు ఆ టైంకి ఇప్పుడు అప్లికబుల్ కాదని అనే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? అంటున్నాను అప్లికబుల్ కావు అనట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులకి అవి కొంతవరకే ఉపయోగపడతాయి కానీ పూర్తిగా ఉపయోగపడవు అని చెప్తున్నాను. అదే ఇప్పుడు ఈ మాట ఈ కంక్లూజన్ ఉపనిషత్తులు భగవద్గీత మీరు చెప్పినట్టే అనుకుందాం, ధర్మ సంస్థాపన కోసం వాళ్ళు ప్రతి యుగంలోని ఎవరొకరిని చంపేసుకుంటూ వచ్చారు కదా. వాళ్ళు మరి దుష్ట సంహారం చేసినప్పుడు వాళ్ళు మరి దుష్టత తగ్గిపోవాలి కానీ తగ్గకుండా ఎందుకు పెరుగుతుంది? సరే ఇప్పుడు మళ్ళీ పెరగతా ఉంటే మళ్ళీ వచ్చి దుష్టుల్ని సంహరించి శిష్యుల్ని రక్షిస్తాడు దేవుడు, అదే కదా చెప్పింది. దుష్టుల్ని మనుషుల్ని చంపడం తప్పుని చంపడం కాదు, మనుషుల్ని చంపేస్తే తప్పు చచ్చిపోయిన కాదు, మళ్ళీ ఇంకొక నుంచి పుట్టుకొస్తుంది. అలా కాదు గురువు గారు చెప్పేది. గురువు గారు శ్రీకృష్ణుడు శ్రీరాముడు చేసిన దుష్ట సంహారం తప్ప అప్పుడు వాళ్ళు ఉన్న లెవెల్ కి అది చేసింది అప్పుడు కరెక్ట్, కానీ ఇప్పుడు జనరేషన్ లో అలా మీరు ఎవరినైనా చంపారనుకోండి, సపోజ్ ఎవరినైనా అలాగే చంపామనుకోండి, అది తప్పు అక్కడికి ఆగిపోదు. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పుట్టుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేస్తే చెప్పండి, మీరు అడిగిన క్వశ్చన్ కి సరే చెప్పండి. సంహారం జరిగిన దుష్ట సంహారం జరగాల్సింది మనుషుల్ని చంపాలని కాదు, ఆలోచన లెవెల్ నుంచి వాళ్ళని ట్రీట్ కరెక్ట్ చేసుకుంటూ రావాలి. ఆలోచన పద్ధతి మారాలి అంటే మనిషి మనసుని మనం ఓవరాల్ గా దాన్ని ఎలివేట్ చేయాలి, దాని క్వాలిటీ ఆఫ్ థాట్స్ ని ఎలివేట్ చేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది? దాన్ని ప్రాపర్ గా మెడిటేట్ చేసి ఒక ప్రాసెస్ లో పెట్టినప్పుడు జరుగుతుంది. సరే అయిపోయిందా? మీరు అయిపోతే నేను చెప్తాను.